ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు సైకిల్ ధర 20% తగ్గడం వల్ల దాని గిరాకీ 20% పెరిగింది దాని అమ్మకాల ప్రభావం అంగట్లో ఎంత ఉంటుంది అంటే ఈ లెక్క లో మనకి ఇచ్చింది ఏంటి అంటే సైకిల్ యొక్క ధర 20% తగ్గింది దాని యొక్క గిరాకీ 20% పెరిగింది అప్పుడు ఫైనల్ గా అది తగ్గిందా పెరిగిందా ఎంత శాతం అనేది అడిగాడు అన్నమాట అంటే పెరుగుదల శాతం లేదా తగ్గుదల శాతం అనే దానికి సంబంధించిన సంబంధం అన్నమాట ఇది అప్పుడు మనం ఏం చేయాలి అంటే తరుగుదల 20% కాబట్టి 100 మైనస్ 20 బై 100 ఇంటూ ఈసారి 20% పెరుగుదల కాబట్టి 100 ప్లస్ 20 బై 100 ఇంటూ 100 వేయాలన్నమాట తగ్గుదల శాతం 20 కాబట్టి 100 లోంచి 20 తీసేసి బై 100 వేసుకోవాలి పెరుగుదల శాతం కూడా మళ్ళీ 20 కాబట్టి 100 ప్లస్ 20 బై 100 వేసుకుని ఫైనల్ గా 100 వేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు అంటే 80 బై 100 ఇంటూ 120 బై 100 ఇంటూ 100 ఓకేనా ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 100 ఈ 100 క్యాన్సిల్ చేస్తే 8 12 96 వచ్చిందన్నమాట 100 అని మనం తీసుకుంటే 96 వచ్చిందన్నమాట అంటే 4% తగ్గుదల అన్నమాట ఇది 100 కంటే ఎక్కువ వస్తే పెరుగుదల అనుకోవాలన్నమాట అంటే ఫైనల్ గా తగ్గుదల అన్నమాట అది ఎంత శాతం అంటే 100 కి ఎంత తగ్గింది అక్కడ 4% కాబట్టి 4% తగ్గుదల అన్నమాట సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ 4% తగ్గుదల అన్నమాట ఓకేనా నెక్స్ట్ సెకండ్ సమ్ పన్నెండు ఒకటి బై ఆరు ఒకటి బై పదహారు పన్నెండు ఒకటి బై పదహారు యొక్క దశాంశ సమానం ఎంత అంటే దశాంశ రూపం అడిగాడు అనమాట పన్నెండు ఒకటి బై పదహారు ఇప్పుడు ఈ పన్నెండు ఒకటి బై పదహారుని మనం పన్నెండు ప్లస్ ఒకటి బై పదహారు కింద రాసుకోవచ్చు అనమాట ఒకటి బై పదహారుని మనం దశాంశ రూపంలోకి మారిస్తే పదహారు చెవులు వేసుకుని ఒకటి మధ్యలో వేసుకుని ఒకటిలో పోదు కాబట్టి 0 పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది పదిలో కూడా పోదు కాబట్టి మళ్ళీ ఇంకో 0 పెట్టుకుంటే ఇంకో 0 వస్తుంది అనమాట 100లో 16 ఆరు పదహారులు 96 నాలుగు మిగిలింది పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఒక 0 తెచ్చుకోవచ్చు 40లో ఎన్నిసార్లు రెండు సార్లు రెండు పదహారులు 32 8 ఆటోమేటిక్గా 0 వస్తుంది 5 పదహారులు 80 0 శేషం అనమాట అంటే ఎంత వచ్చింది 0.0625 పన్నెండుకి దీన్ని కూడాలన్నమాట 0.0625 ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది 12.0625 సో ఆప్షన్ సి అన్నమాట 12.0625 ఓకే థర్డ్ సమ్ చూద్దాం ఇది బాడ్ మాస్ అన్నమాట 20/5 2 ప్లస్ 16/8 ఇంటూ 2 ప్లస్ 10/5 ఇంటూ 3+2 ముందు బ్రాకెట్లో ఉన్నాయని చేసేద్దాం 20/5/2 ప్లస్ 16/8 ఇంటూ 2 ప్లస్ 10/5 ఇంటూ 3+2 ఓకే 20/5 అంటే 4/2 ప్లస్ 16/8 అంటే 2 ఇంటూ 2 ప్లస్ 10/5 అంటే 2 ఇంటూ 3+2 అంటే 5 ముందు బ్రాకెట్లో ఉన్నాయన్నీ చేసేసాం ఇప్పుడు బాడ్ మాస్ ప్రకారం ముందేం చేయాలి డివిజన్ చేయాలి గుణకారం 4/2 అంటే 2+2 ఇంటూ 2+2 ఇంటూ 5 నెక్స్ట్ ఏం చేయాలి గుణకారం చేయాలి 2 × 2 2+5 ఈ రెండు చేయాలన్నమాట అంటే 2+2 2 4 ప్లస్ 2 5 10 సో ఫైనల్గా ఇంకా కూడిక 2+4 6 6+10 16 దీనికి సంబంధించిన ఆన్సర్ అన్నమాట ఓకే సో దీంట్లో
సో 16 ఆప్షన్ సి అనేది రైట్ అన్నమాట ఆప్షన్ సి 16 అనేది రైట్ అన్నమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ సమ్ ఎన్ని సంవత్సరాలలో 1500 రూపాయలు సంవత్సరానికి 8% సాధారణ వడ్డీతో ఎన్ని సంవత్సరాలలో 1800 రూపాయలు అవుతుంది అంటే ఇక్కడ పి ఇచ్చాడు అసలు ఎంత 1500 మొత్తం ఇచ్చేసాడు ఎంత 1800 అంటే ఇక్కడ వడ్డీ వచ్చేస్తది మొత్తంలోంచి అసలు తీసేస్తే వడ్డీ వచ్చేస్తుంది 1800 లోంచి 1500 తీస్తే 300 అన్నమాట వడ్డీ ఇంకేం ఇచ్చాడు మనకి ఇక్కడ ఆర్ ఇచ్చేసాడు 8% మనకి ఏం కావాలి ఎన్ని సంవత్సరాలు అన్న టీ కావాలి మనకి టీ కావాలంటే సూత్రం ఏంటి అంటే 100 × i / p × r అన్నమాట 100 × i అంటే 300 బై p ఇంటు r p అంటే 1500 ఇంటు r అంటే 8 క్యాన్సిలేషన్ చేస్తే ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 5 15 లో 3 ఏకం 5 సార్లు 5 ఏకం 100 లో 20 సార్లు ఇందులో 4 ఏకం 2 4 8 5 4 20 సో 5/2 అంటే 2.5 5/2 అంటే 2.5 సంవత్సరాలు అన్నమాట సో 2.5 సంవత్సరాలు అంటే ఆప్షన్ సి అనేది రైట్ అన్నమాట ఆప్షన్ సి 2.5 సంవత్సరాలు అన్నమాట ఓకే ఫిఫ్త్ సమ్ ఒక సీసం గణం కొన 6 సెంటీమీటర్లు దాన్ని సమానమైన 27 చిన్న గణములుగా కరగపోసారు చిన్న గణముల యొక్క కొన లేదా కొస పొడవు ఎంత అంటే ఇక్కడ సీసం గణం యొక్క భుజం ఇచ్చాడు అన్నమాట కొన అంటే ఇక్కడ భుజం అంటే ఏ ఎంత 6 సెంటీమీటర్లు ఓకేనా దాన్ని ఆ ఘనాన్ని కరగబోసి 27 చిన్న గణాల కింద తయారు చేశారంట అప్పుడు చిన్న గణం యొక్క భుజం పొడవు ఎంత అని అడిగాడు అన్నమాట ముందు ఈ గణం యొక్క గణ పరిమాణం కడదాం గణం యొక్క గణ పరిమాణం a × a × a 6 × 6 × 6 ఓకేనా ఇది మొదటి గణ పరిమాణం అని తీసుకుందాం v1 ఇప్పుడు చిన్న గణాల కింద చేశారు కదా 27 వాటి యొక్క గణ పరిమాణం కడితే దాని యొక్క భుజం ఎంత వస్తుంది అంటే దీన్ని 27 భాగాలు చేశారు కాబట్టి ఈ గణ పరిమాణాన్ని 27 భాగాల కింద విభజిద్దాం అప్పుడు అది వచ్చిందే చిన్న గణం యొక్క గణ పరిమాణం అవుతదన్నమాట v2 = 6 × 6 × 6 / 27 అన్నమాట అంటే ఈ గణ పరిమాణాన్ని మనం 27 భాగాల కింద విడగొట్టాలన్నమాట ఓకే ఇప్పుడు ఒక పని చేద్దాం 6 × 6 × 6 / 27 ని 3 × 3 × 3 కింద మనం రాయొచ్చు అన్నమాట 3 × 3 = 9 × 9 = 27 ఈ 3 ఏకం ఇందులో 2 సార్లు ఈ 3 ఏకం ఇందులో 2 సార్లు ఈ 3 ఏకం ఇందులో 2 సార్లు సో ఫైనల్ గా 2 × 2 × 2 ఈ వచ్చింది చిన్న గణం యొక్క గణ పరిమాణం అన్నమాట ఇప్పుడు ఆటోమేటిక్ గా చిన్న గణం యొక్క భుజం ఎంత 2 సెంటీమీటర్లు అని మనం తెలుసుకుంటాం సో ఆన్సర్ 2 సెంటీమీటర్లు అన్నమాట సో ఆప్షన్ బి అన్నమాట ఆప్షన్ బి 2 సెంటీమీటర్లు అదే అంటే 2.0 సెంటీమీటర్లు అన్న 2 సెంటీమీటర్లు అన్న ఒకటే ఇది ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే అంటే ముందు ఈ మొత్తం గణ ప్రమాణం కట్టుకొని దాన్ని 27 భాగాల కింద చేయాలి అంటే 27 తో భాగహారం చేసి ఆ వచ్చిన గణ ప్రమాణం 2 × 2 × 2 వచ్చింది కాబట్టి ఆన్సర్ 2 అవుతుంది అన్నమాట ఓకే ఓకే ఇప్పుడు 6వ లెక్క చూద్దాం 25 45 75 యొక్క కనిష్ట సాధారణ గుణిజం ఎల్సిఎం ఎంత కాసాగే ఈజీ ఇది 25 45 75 ఇందులో ఫస్ట్ 5 ఏకం చూద్దాం 5 × 5 = 25 9 × 5 = 45 15 × 5 = 75 మళ్ళీ ఇందులో మళ్ళీ 5 ఏకం చూద్దాం 5 × 5 = 9 3 × 5 = 15 మళ్ళీ దీంట్లో 3 ఏకం చూద్దాం 1 దించేసుకుందాం 3 × 3 = 9 1 × 3 = 3 సో గుణకారం చేస్తే 5 × 5 ×
మూడు ఇంటూ మూడు ఒకటిలు గుణకారం చేసినా చెప్పిన అదే ఆన్సర్ వస్తుంది. ఐదు ఐదులు ఇరవై ఐదు, ఇరవై ఐదు మూళ్ళు డెబ్బై ఐదు, డెబ్బై ఐదు మూళ్ళు రెండు వందల ఇరవై ఐదు ఆన్సర్. ఓకే, సో ఈ మూడు నెంబర్ల యొక్క కాసాగు రెండు వందల ఇరవై ఐదు అనమాట. సో ఆప్షన్ డి అనేది రైట్ అనమాట, రెండు వందల ఇరవై ఐదు ఆప్షన్ డి. ఓకే ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. పదిహేను మీటర్ల పొడవున్న ఒక గదికి పదిహేను సెంటీమీటర్లు ఇంటూ పన్నెండు సెంటీమీటర్లు ఉన్న ఏడు వేల ఐదు వందల టైల్స్ కావాల్సి వచ్చింది, ఆ గది వెడల్పు ఎంత? ఓకే, అంటే గది యొక్క పొడవు ఇచ్చాడు, ఎల్లంత పదిహేను మీటర్లు, వెడల్పు మనకు తెలియదు. ఓకేనా, అంటే ఒక పెద్ద గది ఉందన్నమాట, గది యొక్క పొడవు పదిహేను మీటర్లు, ఇది వెడల్పు ఎంతో మనకు తెలియదు. ఈ గదిలో మొత్తం ఏడు వేల ఐదు వందలు టైల్స్ కావాల్సి వచ్చినాయి అంట. మొత్తం ఇవన్నీ ఇలా టైల్స్ మనం వేసుకుంటే మొత్తం ఇలా ఈ టైల్స్ అన్నీ కలిపి ఏడు వేల ఐదు వందలు టైల్స్ పడతాయి అన్నమాట. ఒక్కొక్క టైల్ యొక్క పొడవు ఇచ్చాడు పదిహేను సెంటీమీటర్లు, దాని వెడల్పు కూడా ఇచ్చాడు పన్నెండు సెంటీమీటర్లు. అంటే టైల్ యొక్క వైశాల్యం కడితే ఆ వైశాల్యాన్ని టైల్స్ ఎన్ని ఉన్నాయో దాంతో గుణకారం చేస్తే మొత్తం వైశాల్యం వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దాన్ని బట్టి పొడవు మనకు తెలిసిపోయింది కాబట్టి వెడల్పు కట్టేస్తాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏడు వేల ఐదు వందలు ఇంటూ పదిహేను సెంటీమీటర్లు ఇంటూ పన్నెండు సెంటీమీటర్లు వేస్తే మొత్తం గది యొక్క వైశాల్యం వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడేమో మీటర్లు ఉంది, ఇక్కడేమో సెంటీమీటర్లు ఉంది కాబట్టి దీన్ని కూడా మీటర్లోకి మార్చుకుందాం. ఎప్పుడైనా సరే ఒక మీటర్కి సెంటీమీటర్లు వంద, సెంటీమీటర్లు మీటర్లోకి మార్చాలంటే వందతో భాగహారం చేయాలన్నమాట. సో ఏడు వేల ఐదు వందలు ఇంటూ పదిహేను బై వంద ఇంటూ పన్నెండు బై వంద అన్నమాట. ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నా క్యాన్సిల్ చేసేద్దాం. డెబ్బై ఐదులో మూడు ఇరవై ఐదులు డెబ్బై ఐదు, నాలుగు ఇరవై ఐదులు వంద, నాలుగు ఇందులో మూడు నాలుగు పన్నెండు. సో గుణకారం చేస్తే మూడు మూడు తొమ్మిది ఇంటూ పదిహేను, సో తొమ్మిది పదిహేనులు నూట ముప్పై ఐదు. అయినా దీన్ని తొమ్మిది పదిహేనుల కింద మనం ఉంచేసుకోవచ్చు, నూట ముప్పై ఐదు కూడా వేసుకోవాలన్న అవసరం లేదు. ఓకే, ఎందుకంటే తొమ్మిది ఇంటూ పదిహేను అని వచ్చేసింది ఇక్కడ. సో ఆల్రెడీ పొడవు పదిహేను అని ఇక్కడ ఆల్రెడీ ఉంది, వెడల్పు ఎంత ఇక్కడే తెలిసిపోతుంది మనకి తొమ్మిది. సో ఇది గది యొక్క వైశాల్యం, ఇది తొమ్మిది ఇంటూ పదిహేను అనేది, పదిహేను ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ ఇచ్చేసారు మనకి. మనకి ఇవ్వాల్సింది ఏంటి, బి తెలియదు, బి ఎంత తొమ్మిది, బి ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది మీటర్లు అనమాట. ఓకేనా, సో ఈ రకంగా ఈ సమ్ చేయాలి. సో దీని యొక్క ఆన్సరు బి, అంటే వెడల్పు గది యొక్క వెడల్పు తొమ్మిది మీటర్లు, ఏ ఆప్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ ఎనిమిదో లెక్క, ఒక అంకె నుంచి తీసివేయబడిన అంకె ఇవ్వబడింది, జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది. ట్రాన్స్లేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు చెప్పాలి అంటే దీని యొక్క కరెక్ట్గా ఈ యొక్క లెక్క ఏంటి అంటే ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఆ సంఖ్యలో నుంచి తీసేస్తే అప్పుడు ఆ సంఖ్యతో భాగించబడే సంఖ్య, ఆ సంఖ్యను భాగించే సంఖ్య ఏది అని అడుగుతున్నాడు అనమాట. అంటే ఏదైనా ఒక సంఖ్య తీసుకుంటే సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఆ సంఖ్య నుంచి తీసేస్తే అప్పుడు వచ్చే సంఖ్య కూడా ఆ సంఖ్యతో, ఆ సంఖ్య కూడా ఏ దేంతో భాగించబడుతుందని ఇచ్చాడనమాట. ఏ సంఖ్యతో భాగించబడుతుంది, తొమ్మిది అనమాట. ఎందుకంటే తొమ్మిదికి ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని మనం కూడుకుంటాం, ఆ కూడుకున్నప్పుడు తొమ్మిది అక్కలో కనుక భాగించబడితే తొమ్మిది ఖచ్చితంగా సంఖ్యను భాగిస్తుంది అనమాట. అలాగే ఆ సంఖ్యలోంచి ఆ అంకెల మొత్తాన్ని తీసేసినా కానీ తొమ్మిదే భాగిస్తుంది అనమాట ఆ సంఖ్యని. ఏ సంఖ్య తీసుకున్నా సరే, తొమ్మిదితో భాగించబడి ఏ సంఖ్యను తీసుకున్నా ఆ సంఖ్యలో నుంచి ఆ సంఖ్యలోని అంకెల మొత్తాన్ని తీసేస్తే ఆ వచ్చిన సంఖ్య కూడా తొమ్మిదితో భాగించబడుతుంది అనమాట. సో ఆన్సర్ ఏంటి అంటే డి తొమ్మిది. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ సమ్ చూద్దాం. దశాంశాల యొక్క మొత్తం అడిగారు ఇక్కడ ఏమేంటి, ఆరు పాయింట్ ఆరు, ఆరు పాయింట్ సున్నా ఆరు, ఆరు పాయింట్ సున్నా సున్నా ఆరు, అరవై ఆరు పాయింట్ ఆరు సున్నా సున్నా ఆరు. ఓకే, ప్లస్ చేయాలి దీన్ని కూడిక మొత్తం, అంటే పాయింట్లన్నీ స్ట్రైట్గా వచ్చేలాగా రాసుకోవాలి. సో ఆరు 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 పన్నెండు, పన్నెండు అయితే ఇక్కడ రెండు వేసుకుని పాయింట్కి అవతల వన్ వేసుకోవాలన్నమాట. నాలుగు ఆరులు ఇరవై నాలుగు, ఒకటి ఇరవై ఐదు, రెండు రెండు ఆరు ఎనిమిది. సో ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ సిక్స్ 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 ఇది ఆన్సర్ అనమాట. సో ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ సిక్స్ 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 బి అనేది ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ 0.725 కి సమానమైన భిన్న రూపం ఏది? సరళమైన అని ఇచ్చాడు అక్కడ, సమానమైన భిన్న రూపం ఏది? 0.0725 ఏదైనా సరే దశాంశాన్ని భిన్న రూపంలోకి మనం మార్చాలి అంటే పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో ఈ నెంబర్ని లవంలో రాసేసి ఎన్ని అంకెలు ఉన్నాయో ఒకటి తర్వాత అన్ని సున్నాలు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏముంది 725 అనేది లవంలో రాసేస్తాం. హారంలో ఒకటి పక్కన 1, 2, 3, 4 నాలుగు సున్నాలు పెట్టుకోవాలన్నమాట. 1, 2, 3, 4 ఇప్పుడు పైన కింద కూడా 5 అంకం అనేది మనం క్యాన్సిల్ చేద్దాం. 1, 5, 5 ఇంకా ఎంత ఉంటుంది? 2 ఉంటుంది, 22 4, 5, 20 ఇంకా 2 ఉంటుంది, 5, 5, 25 145 ఇందులో 2, 5, 10 0, 0, 0 145/2000 వచ్చింది. మళ్ళీ దీంట్లో 5 ఎక్కం 2, 5, 10 4 ఉంటుంది, 49, 45 మళ్ళీ ఇందులో 4, 5, 20 0, 0 సో ఆన్సర్ 29/400 సో ఏది ఆప్షన్? బి ఆప్షన్, బి 29/400 ఇది రైట్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. 2 అంకెల సహజ సిద్ధమైన అంకెలు ఏవి? ఇది కూడా ట్రాన్స్లేషన్ కరెక్ట్గా లేదు. 2 అంకెల సంఖ్యలు మొత్తం ఎన్ని అని దీని యొక్క మీనింగ్ అనమాట. సో 2 అంకెల సంఖ్యలు మొత్తం ఎన్ని అంటే మనం 2 అంకెల అతిపెద్ద సంఖ్య రాసుకోవాలి. 2 అంకెల అతి పెద్ద సంఖ్య 99. 2 అంకెల అతి చిన్న సంఖ్య రాసుకోవాలి 10. ఈ రెండింటిలో పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్య తీసేస్తే మనకు వచ్చేది 89. దీనికి ఒకటి కలుపుకోవాలన్నమాట. సో 90. సో 2 అంకెల సంఖ్యలు మొత్తం ఎన్ని అంటే 90 అనమాట. అంటే 2 అంకెల పెద్ద సంఖ్యలోంచి 2 అంకెల చిన్న సంఖ్యను తీసేసి ఒకటి కలుపుకోవాలన్నమాట. సో 89+1 90. సో ఆన్సర్ 90. సో ఆప్షన్ బి 90. 2 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే 90 అనమాట. ఓకే, నెక్స్ట్. 2100 యొక్క అకరణాంక ఖండం ఎంత? అంటే ప్రధాన కారణాంక లబ్ధం ఎంత అనమాట. 2100 యొక్క ప్రధాన కారణాంక లబ్ధం, దీని ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తాం. ఫస్ట్ 2 ఎక్కం చూద్దాం. 1, 2, 2, 0, 5, 2, 10, 0 మళ్ళీ 2 ఎక్కం 5, 2, 10 2, 2, 4 1 ఉంటుంది, 5, 2, 10 మళ్ళీ 5 ఎక్కం చూద్దాం. 1, 5, 5, 0, 5, 5, 25 మళ్ళీ దీంట్లో 5 ఎక్కం 2, 5, 10 1, 5, 5 దీంట్లో 3 ఎక్కం చూద్దాం. 7, 3, 21 సో 2 × 2 × 5 × 5 × 3 × 7 అనమాట. సో ఇది ప్రధాన కారణాంక లబ్ధం. ఇక్కడ ఆప్షన్స్లో మనం చూసినట్లయితే సో ఈ నెంబర్లు అటు ఇటు మారినా పర్వాలేదు. 2 × 2 × 3 × 5 × 5 × 7 సో సి ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించిన ఆన్సర్ అనమాట. 2 × 2 × 3 × 5 × 5 × 7 అనమాట. ఓకే, నెక్స్ట్ 13 లెక్కని చూద్దాం. ఇది మళ్ళీ బోర్డ్ మాస్. 1/13 × 7+2 × 5 × 11+2 × 13 సరళీకరణ ఎంత అంటే సూక్ష్మీకరించండి అని అర్థం అనమాట. ఓకే, బోర్డ్ మాస్లో ముందు మనం ప్లస్ ఇంటూ ఉన్నప్పుడు ముందు మనం ఇంటూ చేయాలన్నమాట. సో ఇంటూ అంటే ఇక్కడ 3 నెంబర్లు ఉన్నాయి, ఇక్కడ 2 నెంబర్లు ఉన్నాయి. సో 1/13 × 7 మామూలుగా రాసుకుందాం. ప్లస్ 2 × 5 10 10 × 11 110 ప్లస్ 2 × 13 26 సో ఇక్కడ ఈ 3 నెంబర్ని కూడేసుకుంటే 117 ఏడు కలిపితే 117+26 7×6 13 143 అనమాట. సో ఇంటూ 143 ఈ 3 నెంబర్ని కలిపితే వచ్చే ఆన్సర్ 143 అనమాట. 13 × 143 11 సార్లు పోయింది, 11 సో ఆన్సర్ 11 అనమాట. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 11, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ 14 లెక్క చూద్దాం. సామాన్య వడ్డీతో 600 రూపాయలు 4 ఏళ్లలో 720 రూపాయలు అయింది. వడ్డీ 2% పెంచితే 4 ఏళ్లలో ఎంత అవుతుంది? అంటే పి ఇచ్చేసాడు అసలు 600, 4 ఏళ్లలో 720 అయింది అంటే మొత్తం కూడా ఇచ్చేసాడు 720. సో అసలు ఇచ్చాడు మొత్తం ఇచ్చాడు అంటే వడ్డీ కూడా ఇచ్చేసినట్టు అనమాట. వడ్డీ అయ్యి ఎంత అంటే 720లోంచి 600 తీసేస్తే 120 అనమాట వడ్డీ. ఓకే, వడ్డీ రేట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు. టీ ఎంత? 4 ఏళ్ళలో అన్నాడు కాబట్టి 4 సంవత్సరాలు. సో మనకు ఆర్ తెలిస్తే సరిపోద్ది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటి అంటే 100 × I/P × T.
సో 100 ఇంటూ ఐ ఎంత 120 బై పి ఎంత 600 ఇంటూ టి ఎంత 4 సో ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 కొట్టేసి 6 ఎక్కు ఇందులో 20 సార్లు కొట్టేస్తే 4 ఎక్కు ఇందులో 5 సార్లు కొట్టేస్తే సో 6 ఎంత అంటే 5% వచ్చింది ఇక్కడతో లెక్క అయిపోలా వడ్డీ రేటు 2% పెంచితే 4 ఏళ్ళలో ఎంత అవుతుంది అని అడిగాడు అన్నమాట ఇక్కడ సో యాక్చువల్ గా 6 ఎంత ఇక్కడ 5 మనకు వచ్చింది దీనికి 2% పెంచాలి అంటే ఎంత 5 + 2 అంటే 7% వేసుకోవాలన్నమాట టి మళ్ళీ 4 సంవత్సరాలే పి మళ్ళీ సేమే 600 ఏ ఇప్పుడు ఏం కావాలి మనకి అమౌంట్ ఎంత అవుతుంది అని అడిగాడు అమౌంట్ ఎంత అవుతుంది అంటే అక్కడ మొత్తం ఎంత అవుతుంది అని అడిగాడు మొత్తం తెలియాలంటే ముందే తెలియాలి మనకి ఇక్కడ వడ్డీ ఎంత అని తెలియాలి I is equal to PTR by 100 వేసుకోండి ఫార్ములా సో పి అంటే 600 టి అంటే 4 సంవత్సరాలు ఆర్ అంటే 7% బై 100 0 0 క్యాన్సిల్ ఈ 0 0 క్యాన్సిల్ సో 6 ఏళ్ళు సారీ 6 4 24 24 ఏళ్ళు 4 ఏళ్ళు 28 2 ఏళ్ళు 14 168 సో 168 రూపాయలు మనకి ఏమొచ్చింది ఇంట్రెస్ట్ వచ్చింది ఇప్పుడు మనకి ఏం కావాలి మొత్తం కావాలి కదా మొత్తం ఎంత అవుతుంది అని అడిగాడు ఇక్కడ సో అసలేమో 600 ప్లస్ ఇంట్రెస్ట్ ఏమో 168 కలిపితే 768 రూపాయలు మొత్తం అవుతుంది అన్నమాట సో ఇక్కడ దీనికి ఆప్షన్ బి అన్నమాట 768 రూపాయలు ఓకే సో ముందు మనం ఏం చేయాలి అంటే ఆర్ కట్టాలి మనకి ఆర్ తప్పించి మిగతా అన్ని ఇచ్చేసాడు కాబట్టి ఆర్ కట్టాలి ఆర్కి 2% కలుపుకొని దాన్ని ఆర్ కింద తీసుకొని మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి అంటే వడ్డీ కట్టాలి అప్పుడు అసలు వడ్డీ కలిపితే మనకు మొత్తం ఇదన్నమాట ఆన్సర్ 768 రూపాయలు ఓకే నెక్స్ట్ రెండు 3/4 మీటర్ల పొడవు ఉన్న ఒక తీగ రెండు ముక్కలైందన్నమాట ఒక ముక్క 5/8 మీటర్లో ఇంకో ముక్క కన్నా పొడవైందన్నమాట అయితే పొడవైన తీగ యొక్క పొడవు ఎంత అన్నాడు అంటే రెండు ముక్కలన్నమాట తీగ అనేది రెండు ముక్కలైంది మొత్తం తీగ యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 2/3/4 మీటర్లు అన్నమాట దీన్ని మనం మిశ్రమ బిందున అపక్రమ బిందు కింద మార్చుకుంటే 2 × 4 = 8 8 × 3 కలిపితే 11/4 మీటర్లు దీంట్లో ఒక ముక్క 5/8 మీటర్లో ఇంకో ముక్క కంటే పొడవైందన్నమాట అర్థమైందా అప్పుడు ఏం చేయాలంటే ఈ దాంట్లోంచి ఈ ఏదైతే ఎంతైతే పొడవైందో దాన్ని తీసేద్దాం సో 11/4 -5/8 తీసేయండి 8 అనేది కాసాగా అవుద్ది 2 11 రెండు సార్లు కదా 2 4 అయితే 8 2 11 22 -5 సో 17/8 అనేది వచ్చింది ఓకేనా అంటే ఎంతైతే ఎక్కువైందో దాన్ని తీసేస్తే 17/8 వచ్చిందన్నమాట ఇప్పుడు దీన్ని సగం సగం చేసుకుంటే చిన్న ముక్కలు వస్తాయన్నమాట సో చిన్న ముక్క అదే చిన్న తీగ పొని చిన్న తీగ పొడవు 1/2 అంటే దీన్ని సగం చేసుకోవాలన్నమాట 17/8 సో 17/2 = 16 17/16 అనేది చిన్న తీగ పొడవు కానీ మనకి ఏం అడిగాడు ఇక్కడ పొడవైన తీగ పొడవు అంటే పెద్ద తీగ పొడవు అడిగాడు అన్నమాట పెద్ద తీగ పొడవు కావాలి అంటే 17/16 కి ఇందాక ఎంతైతే ముక్క ఎంత ముక్క పెద్దదే అన్నాడో ఎంత మీటర్ ఎన్ని మీటర్లు పెద్దది అన్నాడో దాన్ని కలిపేయాలన్నమాట 5/8 కలిపేయాలి కలిపితే 16 కాసాగు 17 ప్లస్ 2 × 16 కదా 2 × 10 = 20 27/16 సో ఒక 16/16 ఇంకెంత ఉంటుంది 11/16 మీటర్లు సో పెద్ద తీగ పొడవు ఎంత చిన్న తీగ పొడవు ఎంత కానీ మనకు కావాల్సింది ఏంటి పెద్ద తీగ పొడవు కావాలి కాబట్టి 1 11/16 అన్నమాట సో ఆప్షన్ ఏ 1 11/16 అనేది ఆన్సర్ అన్నమాట సో ఇది కొంచెం డిఫరెంట్ అన్నమాట ఇది సమ్ చాలా గుర్తుపెట్టుకోండి ఏదైతే ఇక్కడ మొత్తం తీగ పొడవు ఇది దాంట్లోంచి ఒక ముక్క ఇంకో ముక్క కంటే ఇంత పొడవైందన్నారు కాబట్టి ఆ ఎంత పొడవైందో అది తీసేస్తే 17/8 వచ్చింది దీన్ని రెండు సమానమైన భాగాలు చేసుకుంటే 17/16 వచ్చింది ఆ భాగమే చిన్న ముక్క అవుద్ది అన్నమాట పెద్ద ముక్క కావాలి అంటే ఎంత ముక్క ఎంత ఎక్కువ దాన్ని కలుపుకోవాలన్నమాట ఎంత ఎక్కువ ఇక్కడ 5/8 ఎక్కువ అన్నాడు కాబట్టి 5/8 కలుపుకుంటే మనకి 27/16 వచ్చింది అంటే 1 11/16 అనేది ఇక్కడ మనకి కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట ఓకే నెక్స్ట్ 16 లెక్క 72 మరియు 180 యొక్క గరిష్ట సామాన్య భాజకం అంటే గాసాబా అన్నమాట గరిష్ట సామాన్య గుణకం అని ఇచ్చాడు గాసాబా అన్నమాట 36 అయితే కనిష్ట సామాన్య గుణిజం ఎంత కాసాగా అడిగాడు అన్నమాట అంటే రెండు నెంబర్లు ఇచ్చాడు అన్నమాట ఏ ఈజ్ ఈక్వల్ టు 72 బి ఈజ్ ఈక్వల్ టు 180
గాసబా జీ ఈజ్ ఈక్వల్ టు 36 ఎల్ ఎంత మనకు తెలిసిన సూత్రం ఏంటి అంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ జీ ఏఎం 72 ఇంటూ బి 180 ఈజ్ ఈక్వల్ టు ఎల్ తెలీదు జీ 36 అనమాట మనకి ఎల్ కావాలి అంటే 72 ఇంటూ 180 బై 36 చేయాలి సో 36 ఏకం 72 లో రెండు సార్లు రెండు 180 లో 360 కాసాగ్ అనమాట సో కాసాగ్ ఎంత 360 సో ఆప్షన్ బి 360 అనేది రైట్ ఆన్సర్ అనమాట ఓకే నెక్స్ట్ నాలుగు అంకెల అతి చిన్న సంఖ్య ఏ గుణకం వల్ల వస్తుంది అంటే నాలుగు అంకెల అతి చిన్న సంఖ్యని మనం ఇక్కడ ప్రధాన కారణంగా లబ్ధంగా ఎలా రాయొచ్చు అనేది ఈ లెక్క యొక్క మీనింగ్ అనమాట సో నాలుగు అంకెల అతి చిన్న సంఖ్య ఏంటి మామూలుగా 1000 అన్నమాట ఓకేనా నాలుగు అంకెల అతి చిన్న సంఖ్య 1000 దీన్ని మనం ప్రధాన కారణంగా లబ్ధంగా రాస్తే 502 250 సార్లు మళ్ళీ 2 125 సార్లు మళ్ళీ 5 25 సార్లు మళ్ళీ 5 5 సార్లు సో 2 ఇంటూ 2 ఇంటూ 2 5 ఇంటూ 5 ఇంటూ 5 సో ఇది ఆన్సర్ సో ఆ 5 లు ముందు ఇచ్చాడు 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 సో ఇది సి అన్నమాట ఆప్షన్ సి అనేది దీనికి సంబంధించిన ఆన్సర్ అన్నమాట ఓకే నెక్స్ట్ ఒక స్టేషన్ లో ఒక రైలు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకి 72 కిలోమీటర్లు గంటకు 72 కిలోమీటర్లు వేగంతో బయలుదేరింది 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో స్టేషన్ కు అది ఎన్ని గంటల్లో చేరుతుంది ఓకే ఫస్ట్ అది ఎన్నింటికి బయలుదేరింది 2 గంటల 15 నిమిషాలకి మధ్యాహ్నం బయలుదేరింది అన్నమాట ఓకే ఎంత వేగంతో బయలుదేరింది వేగం 72 కిలోమీటర్ పర్ గంట అన్నమాట ఓకే దూరం ఎంత దూరం వెళ్ళింది 90 కిలోమీటర్లు వెళ్ళింది ఇక్కడ ఇది కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉంది ఇది కిలోమీటర్సే కాబట్టి మనం ఏమీ మార్చకర్లేదు మనకు కావాల్సింది ఏంటి ఎంత సమయంలో చేరుతుంది అని అడిగారు ఎన్ని గంటల్లో చేరుతుంది అంటే ఏంటి ఎంత సమయంలో చేరుతుంది అనేది కావాలి కాలం కావాలన్నమాట కాలానికి సూత్రం ఏంటి కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము ఓకే ఇది మెయిన్ సూత్రం అన్నమాట దూరం 90 బై వేగం 72 18 ఏకం 5 18 90 4 18 72 5 బై 4 అంటే 1 1 బై 4 అన్నమాట గంటలు 1 1 బై 4 అంటే ఏంటి గంటం పావ అన్నమాట బయలుదేరింది ఎన్నింటికి 2:15 కి ఇంకా గంటం పావ టైం పట్టింది అన్నమాట ఇది వెళ్ళడానికి సో ఎన్నింటికి రీచ్ అవుతుంది 3 గంటల 30 నిమిషాలకి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకి అది రీచ్ అవుతుంది అన్నమాట గంటం పావ ప్రయాణిస్తుంది అది అంటే 2 గంటల పావుకి గంటం పావు కలిపితే 3 గంటల నర అన్నమాట సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి 3 గంటల 30 నిమిషాలకి అది చేరుతుంది అన్నమాట ఆ స్టేషన్ ఓకే నెక్స్ట్ సూక్ష్మీకరణ ఇచ్చాడు మళ్ళీ 2 1/17 డివైడెడ్ బై 7/10 ఇంటూ 1 1/33 ముందు మనం ఏం చేయాలి ఇలా ఇచ్చినప్పుడు భాగహారం చేయాలి ముందు సో భాగహారం చేద్దాం దీన్ని అపక్రమ భిన్నం కింద మారుద్దాం దీని కనుక మనం అపక్రమ భిన్నం కింద మారిస్తే 2:17 34 35/17 ఇంటూ భాగహారం చేయాలి అంటే భిన్నాన్ని మనం ఏం చేయాలి తిరగేస్తే సరిపోతుంది అన్నమాట అంటే 7/10 కాస్త 10/7 రాసుకోవాలి ఇంటూ ఇది కూడా రాసేద్దాం ఒక 33 కోడికి వెళ్తే 34/33 సో మొత్తం మూడింటికి గుణకారం అన్నమాట సో క్యాన్సిలేషన్ చేసేస్తే 17 34 లో రెండు సార్లు 7 35 లో 5 సార్లు ఇంకెక్కలేమి పావు ఓకే 5 10 లో 50 52 100/33 సో 33 100 ఎన్ని సార్లు పోతుంది 3 సార్లు 99 ఒకటి శేషం ఉంటుంది 1/33 సో 3 1/33 ఆన్సర్ అన్నమాట 3 33 99 + 1 100/33 అన్నమాట సో ఇదే ఆన్సర్ సో ఏది ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ 3 1/33 అనేది మనకి ఆన్సర్ అన్నమాట ఓకేనా ఓకే నెక్స్ట్ లాస్ట్ సమ్ 20వ లెక్క అన్నమాట ఒక హాల్ యొక్క పొడవు వెడల్పుల మధ్య అంతరం పొడవు అంటే ఎల్ వెడల్పు అంటే బి అంతరం అంటే తేడా 23 మీటర్లు అన్నమాట హాల్ యొక్క చుట్టుకొలత 206 దీర్ఘచతురస్ర చుట్టుకొలత అన్నమాట ఇది హాల్ పొడవు వెడల్పు ఇచ్చారంటే అర్థం ఏంటంటే దీర్ఘచతురస్రాకారంలో ఉంది దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి 206 అన్నమాట
అంటే ఎల్ ప్లస్ బి ఎంత అవుద్ది పొడవు వెడల్పు కలిపితే ఇందులో సగం అవుద్ది 103 పొడవుని వెడల్పుకి కూడితేనేమో 103 పొడవులోంచి వెడల్పు తీసేస్తేనేమో 23 అన్నమాట దీని కింద ఎల్ మైనస్ బి కూడా రాసుకుందాం 23 పొడవు ఏమో ఎల్ ప్లస్ బి సారీ ఎల్ ప్లస్ బి ఏమో 103 ఎల్ మైనస్ బి ఏమో 23 ఇప్పుడు ఈ రెండింటిని మనం ఈ రెండు ఈక్వేషన్స్ ని మనం కూడుకుంటే బి బి క్యాన్సిల్ అవుద్ది రెండు పొడవులు కలిపితే ఎంత వస్తుందంటే 6 2 1 అంటే 126 అంటే పొడవు ఎంత అవుద్ది 126/2 అవుద్ది 63 పొడవు ఎంత 63 అవుతుంది అన్నమాట 63 మీటర్లు అవుతుంది అన్నమాట మరి వెడల్పు ఎంత అంటే ఇక్కడ చూడండి ఎల్ ప్లస్ బి కలిపితే ఎంత ఇక్కడ 103 అన్నం కదా ఎల్ ప్లస్ బి 103 ఈ 103 లో 63 తీసేస్తే ఇంకా 40 సో అది వెడల్పు అన్నమాట సో పొడవేమో 63 వెడల్పేమో 40 కానీ మనకి ఇక్కడ ఏమ అడిగాడు విస్తీర్ణం అడిగాడు అంటే దానికి వైశాల్యం అడిగాడు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం l * b పొడవు * వెడల్పు పొడవేమో 63 వచ్చింది వెడల్పేమో 40 గుణకారం చేస్తే 3 4 12 6 4 24 1 25 0 పెట్టేసుకుంటే 25 20 చదరపు మీటర్లు అన్నమాట ఓకే 2520 చదరపు మీటర్లు అన్నమాట సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి 2520 అన్నమాట ఓకేనా అంటే ఇక్కడ పొడవు మైనస్ వెడల్పు ఇచ్చాడు ఎల్ మైనస్ బి ఇక్కడ ఏమో చుట్టుకొలత కూడా ఇచ్చాడు 2 ఎల్ ప్లస్ బి దీని నుంచి ఎల్ ప్లస్ బి అంటే ఇందులో సగం చేసుకున్నాం ఇప్పుడు ఇక్కడ బీబీ క్యాన్సిల్ చేస్తే పొడవు వచ్చింది దాని నుంచి మనం వెడల్పు కూడా కట్టుకున్నాం ఓకేనా పొడవు ఇంటూ వెడల్పు చేస్తే వైశాల్యం వచ్చింది 25 20 అన్నమాట సో ఇది ఈ పేపర్కి సంబంధించిన మ్యాథ్స్ సొల్యూషన్స్ అన్నమాట.